సార్ నమస్తే సార్. నమస్తే సుందరరామరెడ్డి గారు, 2023లో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇది నా మాట అయితే కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వేలో పేర్కొంది. 2023లో అంతర్జాతీయంగా ఇటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ఒక సర్వేలో తేలిందంటూ చెప్పుకొచ్చారు. అయితే 200,000 మంది ఆర్థికవేత్తలు ఇదే విషయాన్ని కూడా సుస్పష్టం చేశారు. ఏంటి, ఎటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందంటారు అంతర్జాతీయంగా 2023లో? రైట్. సో మనం 2022లో చూస్తే చాలా కంట్రీస్ కూడా ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే ఏమి, లేకపోతే ఎనర్జీ క్రైసిస్ తోటి ఏమి చాలా సఫర్ అయినాయండి. సో ఓవరాల్గా అయితే ప్రొడక్టివిటీ బాగా డల్ అయిపోయింది, ఉన్న ప్రొడక్ట్స్ కూడా అమ్మలేక వాటిని ఇన్వెంటరీ అంతా స్టోరేజ్ అయిపోతుంది. డెఫినెట్గా 2023 వన్ ఆఫ్ ది వెరీ ఛాలెంజింగ్ ఇయర్ అనమాట, అందులో డౌట్ లేదు. ఓకే. సో 2023 కూడా 2022 లాగానే కన్సాలిడేషన్ ఇయర్ ఉండొచ్చు టువర్డ్స్ పాజిటివ్ బయాస్ మీద. అండ్ అమెరికా వాళ్ళు అయితే డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాని కంట్రోల్కి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి ఈ 2023 ఆగస్ట్ కల్లా పీక్ లెవెల్ చేరే ఛాన్స్ ఎక్కువ ఉంది వడ్డీ రేట్లు. ఓకే. ఓకే. అంటే అమెరికాలో ఆల్మోస్ట్ ఇన్నో మార్గేజ్ లోన్స్ అన్ని కూడా మోర్ దెన్ 5% రీచ్ అయినాయి కాబట్టి, అండ్ ఆ రేటు దగ్గర కొన్ని బిజినెస్లు మాత్రమే ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతాయి కాబట్టి డెఫినెట్గా గ్రోత్ అయితే ఉండకపోవచ్చు. అంటే యూరప్ అయితే ఇంకా స్టిల్ అంటే ఈ సంవత్సరం హీట్ ఎక్కువ ఉందండి, వింటర్ అనుకున్నంత లోలే లేదు కాబట్టి అనుకున్నంత వరస్ట్ ఎకానమీ అయితే కాలేదు అవి కాబట్టి బహుశా న్యూట్రల్ అంటే గ్రోత్ న్యూట్రల్ గ్రోత్ అలా డిక్లేర్ చేసే ఉంది. అందుకని వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎక్సెప్ట్ ఏషియా మిగతా కంట్రీస్లో కూడా మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్ బయాస్ మీద ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ మచ్ రిసెషన్ టైప్ వచ్చిందని అనుకోవట్లేదు. బట్ ఒక విషయం అయితే గ్యారంటీ, ఇప్పటి వరకు చూసిన రిసెషన్ అన్నింటిలో షార్టెస్ట్ రిసెషన్ అనుకుంటే మొన్న కోవిడ్ టైంలో వచ్చిన 3 మంత్స్ రిసెషన్, అసలు రిసెషన్లో ఉన్నట్టు తెలుసుకునే లోపలనే అది అయిపోయింది కూడా. లాంగెస్ట్ రిసెషన్ అంటే గ్రేట్ డిప్రెషన్ అమెరికాలో వచ్చినప్పటిది. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే బహుశా ఈ 2023లో రాబోయే రిసెషన్ ఒకటేమో మ్యాన్మేడ్ రిసెషన్, దీనికోసం మనుషులు బాగా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇదేదో పెయిన్గా ఇది వస్తే పెయిన్ అవుతుంది అన్నట్టు ఎవరికి లేదండి, అది వస్తే అదేదో ఒక అట్మాస్ఫియర్, అదొక ఎంజాయ్మెంట్, అదొక ఫెస్టివల్ లాగా ఎదురు చూస్తున్నారు ప్రపంచం. యా, నిజం చెప్పాలంటే ప్రతి రిసెషన్ కూడా ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రతి రిసెషన్లో జాబులు కూడా రూల్ ఏం లేదండి, జాబులు షిఫ్ట్ అవుతాయి. అంటే స్కిల్స్ మనం పెంచుకోవాల్సి ఉంటుంది లేదా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈసారి కూడా అదే జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు కనుక వచ్చిన రిజల్ట్ మనం చూసామనుకోండి, టీసీఎస్ కానీ హెచ్సిఎల్స్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ అన్నీ +20% గ్రోత్ చూపిస్తున్నాయి అవన్నీ కూడా. అండ్ రెవెన్యూ గ్రోత్ అవన్నీ కూడా +10 ఉన్నాయి. అండ్ ఎబ్డా మార్జిన్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఎక్కడ ఎంప్లాయీస్ని పీకేస్తా ఉంటలేదు. పైగా క్లియర్గా అట్రిషన్ రేటు 21% ఉంది, జాబులు నాకు వద్దని పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇండియాకి నిజంగా ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే అస్సలు ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఒక వన్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనమాట పబ్లిక్కి. ఈ ఇలాంటి జనాలు ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే ఏదైనా వెరైటీ న్యూస్, కొంచెం స్పైసీ న్యూస్ అలాంటివి ఉంటే ఇష్టపడుతుంటారు. జనాల్ని భయపెట్టి హడలు కొట్టి ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కిడ్ రేప్తో చనిపోయినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ చనిపోయింది అనుకోండి, అది వైరల్ అవుతుంది. నిజమేంటంటే 8,000 మంది కిడ్స్ చనిపోతున్నారు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా. 8,000 మంది ఆకలితోటి తిండి లేక చనిపోతున్నారు. ఏ పత్రిక కవర్ చేయదు, ఏ ఇంటర్ దాని గురించి ఎవరు మాట్లాడరు, అసలు దాని గురించి మాట్లాడరు. అంటే ప్రపంచంలో పెద్ద దరిద్రం ఆకలి, ఈ వైరల్ న్యూస్ కావు, వాటి గురించి ఎవరు డిస్కస్ చేయరు, వాటి గురించి మాట్లాడరు, ఏ గవర్నమెంట్ ఏం చేయదు. ఓకే. కాబట్టి ఈ పబ్లిక్ ఏదైతే న్యూస్ బాగా ఇంట్రెస్టో వాటిని హైలైట్ చేస్తూ ఉంటారు. ఈ రిసెషన్ నుంచి గత 6 నెలల నుంచి అంటనే ఉన్నారు. అంటే ఎలా ఉందంటే అది వస్తే ఒకసారి చూద్దాం దాన్ని. అది ఒక హీట్ టెంపరేచర్ లాగా సడన్గా వచ్చి సడన్ పోయేది కాదు, ఒక ఫీవర్ లాగా ఫీల్ అవడానికి ఏం కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ టైంలో రిసెషన్లో ఉన్నా సరే ఒలా ఊబర్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది, అండ్ స్విగ్గీకి అండ్ జొమాటోకి బీబచ్చని బిజినెస్, అంటే టూరిజం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగా సఫర్ అయినాయి. అంటే ప్రతి రిసెషన్లో కూడా కొన్ని ఇండస్ట్రీలు దెబ్బతింటాయి, కొన్ని ఇండస్ట్రీలు గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఉన్న సెక్టర్ ఏదో చూసుకొని దాని ఎఫెక్ట్ వద్దలో చూసుకోవటం తప్ప ప్రతి రిసెషన్కి అందరి ఎఫెక్టాలు రూల్ ఏం లేదండి. ఐటీకి అయితే అది గోల్డెన్ పీరియడ్ రిసెషన్ కనుక వస్తుంది, ఎందుకంటే కాస్ట్ తగ్గించుకోవడం కోసం అందరూ ఐటీ సైడ్ పోతాయి కాబట్టి. ఏదైనా కానీ మనం ఉన్న ఈ టైంలో ఐటీ అనేది డామినెంట్ ఫోర్స్ అండి. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఐటీ నాలెడ్జ్ కనుక ఉంటే
డెఫినెట్గా వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ పోతుంటారు, ముందు పోతూ ఉంటారు, టెక్నాలజీ రీడిఫైన్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చి నష్టం ఏం లేదు. అలాగే కోర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే వ్యవసాయం కానీ లేకపోతే ఐరన్ ఇలాంటివి కానీ, ఆ కోర్ అది మినిమం సొసైటీ కావాలి కాబట్టి అవి కూడా జీరో అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇండియా సంబంధించి అసలు రిసెషన్ ఎప్పటికీ రాదండి, ఇప్పుడే కాదు ఇంకో వందేళ్ళకి కూడా రాదు. అది జస్ట్ మన ఫీల్ అవుతుంది అంత వస్తుందని. బేసికల్ ఏంటంటే ఓవర్ పీరియడ్ టైంలో ఎకానమీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఒక హోటల్ మూసేశారంటే జనాలు ఆనందం ఇవ్వలేదని కాదు, డిమాండ్ వేరే చోట్ల ఎక్కడో క్రియేట్ అవుతున్నట్టు, ఇక్కడ డిమాండ్ జీరో అయిపోతే ఇంకోసారి క్రియేట్ అవుతున్నట్టు లెక్క అంతే. అది దాన్ని అర్థం చేసుకోకుండా మన బిజినెస్ డల్లైంది కాబట్టి అందరూ అలా సఫర్ అవుతున్నారు అనుకోవటం చాలా తప్పు. ఓకే, అందుకని ఈ వరల్డ్ బ్యాంక్ చెప్పిన రిసెషన్ ఏదైతే ఉందో అది వరల్డ్ మొత్తం సంబంధించి ఒక ఇండియాకి అయితే ఖచ్చితంగా కాదు. ప్రపంచవ్యాప్తంగా అంటే మరీ ప్రత్యేకించి యూరోప్ యుఎస్ లో కొంత ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుసు అంటుంది. అది ఆ విషయం వరల్డ్ గ్రోత్ స్లోగా ఉన్న విషయం అందరూ తెలుసు, అది కొత్త విషయం అయితే కాదు. కాకపోతే మీడియాకి ఏంటంటే ఒక సంచలన న్యూస్ కావాలి కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూ పోతున్నాయి. మనం అనుకున్నాం కదా టీసీఎస్లో 100,000 మంది రిజైన్ చేశారు మన లాస్ట్ ఇయర్, దాని గురించి ఎవరు మాట్లాడరు. టీసీఎస్ కనుక 10 మందిని మీకు వేసింది అనుకోండి, అది పెద్ద న్యూస్, వైరల్ న్యూస్ అవుతుంది, అందరూ వాటి గురించి డిస్కస్. సో అట్లా టారైంది వరల్డ్, అంతేకాని గ్రోత్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. సో డెఫినెట్గా వరల్డ్ గ్రోత్ స్లో అవుతుంది. ఈ వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్న ఈ టైంలో, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న ఈ టైంలో బిజినెస్ సస్టైనబిలిటీ అనేది చాలా ఛాలెంజింగ్ అనమాట, క్వశ్చనబుల్ అది. అందుకని ఎవడైతే డెట్ రాడని కంపెనీస్ అయితే ఉన్నాయో, డెట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ అయితే ఉన్నాయో, అవన్నీ సఫర్ అవుతాయి బై డిఫాల్ట్. మన శ్రీలంక చూసాము ఇప్పుడు నిన్నటికి నిన్న, పాకిస్తాన్ అసలు దారుణంగా ఉన్నాయి. ఇండియాతో ముడిద్దాలు చేసి మేము చాలా సఫర్ అయ్యాము, అలా చేయకుండా ఉండాల్సిందని పత్యేకం చెప్తున్నారు. రిలీజ్ అవుతున్నారు, రిలీజ్ అవుతున్నారు. తినడానికి తిండి లేక అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అసలు ఫోన్ చేస్తే ఈ లప్పుల కోసం వచ్చారని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన. మేము ఫోన్ చేస్తే మా ఫ్రెండ్లు కంట్రీస్ కూడా మేము డబ్బడటానికి వస్తున్నాము, ఈ రోజు ఎక్కడ డబ్బు అడుగుతారన్న భయంతో ఫోన్ అవాయిడ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇట్ సేస్ దట్ యూనో ముందు ముందు రోజుల్లో గ్రోత్ లేకుండా, జీడిపి గ్రోత్ లేకుండా సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఓకే, అందుకని ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీకి వచ్చిన నష్టం లేదు ఈ రిసెషన్ వల్ల. ఇంకా చెప్పాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి కాబట్టి రిసెషన్ ఎక్కువ ఉన్నప్పుడు యూరోప్ నుంచి అమెరికా నుంచి ఎక్కువ బిజినెస్ ఇండియాకి వచ్చి పడతాయి. రియల్ ఎస్టేట్ గ్రోత్ 10% ఉంది ఇండియాలో అంటే అది క్లియర్లీ షో దట్ యూనో బయట నుంచి డిమాండ్ వస్తుంది ఇండియాలో. అవును, ఆఫీస్ స్పేస్ మొత్తం డిమాండ్ పెరుగుతుంది. ఓకే, అందుకని ఇండియా సంబంధించి అయితే స్ట్రిక్ట్లీ రిసెషన్ అండ్ వరల్డ్ వైడ్ సంబంధించి అయితే మాత్రం న్యూట్రల్గా ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళు భయపడేంత రిసెషన్ అయితే ఉండదు. అమెరికా అయితే డిప్రెషన్కి వెళ్ళిపోద్ది, రిసెషన్ దాటి డిప్రెషన్కి వెళ్ళిపోద్ది. ఆ కండిషన్ ఏమిటంటే జనాల పర్చేసింగ్ పవర్ బాగా తగ్గిపోవడం అనమాట. అందుకని ఇప్పుడు దాకా వచ్చిన ఓవర్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని బయట పంపించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే రేట్లు ఇంకా దాణం తగ్గిస్తారు. ఎగ్జాంపుల్ టెస్లా ఉందనుకోండి, అది 6% నుంచి 20% తగ్గించింది వాటి మొత్తం ప్రొడక్ట్ ప్రైస్ మొత్తాన్ని కూడా. ఓకే, ఎందుకంటే ఇన్వెంటరీ ఎక్కువ నిల్వ ఉంటుంది, ఆర్డర్స్ తగ్గుతున్నాయి కాబట్టి. సో వరల్డ్ వైడ్గా ఇలాంటి కండిషన్ వల్ల కంపెనీ ప్రాఫిటబిలిటీ తగ్గిద్ది, అందుకని ఆల్రెడీ మార్కెట్లు కరెక్షన్ అయినాయి కూడా. కాబట్టి ఇంతకంటే వరస్ట్ అయితే ఉండదు. నేను అనుకుంటే 2023లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎనర్జీ క్రైసిస్ పీక్ లెవెల్ చేరుతాయి, మళ్ళీ డౌన్ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుంది. బహుశా ఆగస్టు వరకు అప్ ట్రెండ్లో ఉండి ఆగస్ట్ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంతమించి వరస్ట్ అయితే ఉండదు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ వరస్ట్లో ఉన్నాం, ఆ విషయం జనాలు తెలుసులే తెలియదు, కానీ మనం ఆల్రెడీ వరస్ట్లో ఉన్నాం. ఏది మీరు రిసెషన్ అంటున్నారు, ఆ రిసెషన్ ఆగస్ట్ నుంచి ఇది ఇంకా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, అక్కడ నుంచి ఇంకా కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కొత్త ఈ డేటా కొత్త ఏం కాదండి, ఇది మొదటి నుంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి అనుకుంటూనే ఉంది. ఓకే, ఎప్పుడైనా వడ్డీ రేట్లు జీరో స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ మంది బారో చేసేసి అంటే లివరేజ్కి ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు ఎక్కువ అవుతాయో ఆటోమేటిక్గా లిక్విడ్ తగ్గిపోద్ది. స్టాక్ మార్కెట్ మొత్తం మీద మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఒక లిక్విడిటీ తప్ప ఇక్కడ క్వాలిటీ అంటే ఉండదండి. ఈ కంపెనీ క్వాలిటీ ఆ కంపెనీ క్వాలిటీ లేదు ఇలా ఏమంటానికి వీల్లేదు. లిక్విడిటీ డ్రైవింగ్ మార్కెట్స్ ఇవి అంతే. లిక్విడిటీ కనుక ఉంటే స్టాక్స్ పెరుగుతాయి బై డిఫాల్ట్ అంతే. లిక్విడిటీ లేదనుకోండి స్టాక్స్ పెరగవు. ఆ లిక్విడిటీకి రీజన్స్ ఉందై ఉండొచ్చు, కంపెనీ ఫండమెంటల్స్ సౌండ్ అయి ఉండొచ్చు, లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది బరో చేస్తుండొచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి జనాలు సేవింగ్ ఎక్కువయ్యి ఆ డబ్బులు స్టాక్ మార్కెట్లో పెడుతుండొచ్చు, లేదా వేరే కంట్రీ నుంచి ఎర్నింగ్ పవర్ మనలో డబ్బులు పంపిట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. లిక్విడిటీ డ్రైవింగ్ మార్కెట్స్ ఇవి. సో లిక్విడిటీ ఎక్కువ ఉంటే మార్కెట్స్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎంతకంత గ్రోత్ ఉండదు కాబట్టి లిక్విడిటీ టైట్ అవుద్ది, అందులో డౌట్ లేదు. ఈ టైట్ అవటం వల్ల ఏంటంటే మార్కెట్ స్లోగా మూవ్ అవుద్ది. రైట్, కాబట్టి ఇండియన్ జీడిపి గ్రోత్ కూడా అందరూ అనుకున్నట్టు 7 కాకుండా ఒక 5.5 ఆ స్టేజ్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా ఆర్బీఐ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. అండ్ లిక్విడిటీ డ్రై అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్గా
అండ్ ఎఫ్ఐఎస్ ఈ జనవరి నుంచి ఒక్కరోజు కూడా బయట చేయలేదు. ఎవ్రీడే ఎంతకంత సెల్ చేస్తున్నారు, సెల్ చేస్తానే ఉన్నారు. లిక్విడ్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ పాజిటివ్ బయాస్ మీద టూ మచ్ వాలటిలిటీ తోటి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం మొత్తం మీద. ఓకే, సో కాబట్టి రెసిషన్ పరంగా వరల్డ్ వైడ్ కూడా నిజంగా ఉంటుందా అంటే ఎక్స్పెక్టేషన్ తప్ప ఏముండదండి. మనం యాక్చువల్గా నువ్వు చెప్పినా నేను చెప్పినా ఇంకొక ఎక్స్పర్ట్ చెప్పినా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం తప్ప రియాలిటీ ఎవరు తెలియదండి. లాస్ట్ ఇయర్ మోర్గన్ స్టాన్లీ కానీ లేదా బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ పెద్ద పెద్ద బ్రోకరేజ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎస్ఎన్పి టార్గెట్లు 5,000 ఇచ్చారు తక్కువ అంటే, అది 3,500 దగ్గర నడుతుంది ఇప్పుడు. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే ఎకానమీ రేపు ఏం జరిగింది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకొని షేప్ అప్ అయ్యే ఎకానమీ అది. అందుకని మనం అనుకుంటే అనుకుంటే పోకపోవచ్చు. కాబట్టి పెద్ద పెద్ద బ్రోకరేజ్ రిపోర్ట్లు రాంగ్ ఈ టైంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఈ రిపోర్ట్ కూడా స్టాండర్డైజేషన్ ఉంటుంటే ఖచ్చితంగా ఏముండదు. ప్రాబిలిటీ ఉంది అంటారు అంతే, బట్ వరల్డ్ మినహాయించుకుంటే ఇండియా మాత్రం గ్రోత్ స్టోరీ ఉందండి, స్ట్రాంగ్ గా ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఎస్, బై చేసుకుంటే పోతూనే ఉండొచ్చు క్వాలిటీ కంపెనీ. స్టాక్ స్పెసిఫిక్ క్యాష్ నడుతుంది ఇక్కడ అంతే. మనం చూస్తే లాస్ట్ 10 డేస్ నుంచి నిఫ్టీ 18,000 దగ్గర అక్కడే ఉంది. స్టాక్స్ టూ మచ్ బ్లీడ్ అవుతుంది ఇంటర్నల్గా. రోజుకి 2,000 స్టాక్స్ రెడ్లో ఉంటుంది, నిఫ్టీ మాత్రం అక్కడే ఉంటుంది. రోజు 18,000 దగ్గరే ఉంటుంది ఆల్మోస్ట్. ముందు ముందు రోజులు అది అంతే ఉంటుంది, ఇండెక్స్లోనే అంతే ఉంటే లోపల స్టాక్స్ మాత్రం పెరిగి పెరుగుతుంటే పడే పడుతూ ఉంటాయి. అందుకని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఉన్నటువంటి కంఫర్ట్గా ఉంటుంది ఈ టైంలో. నాకు తెలిసి 2023 మొత్తం కూడా ఇట్లాంటి వాలటిలిటీ ఉంటుంది, బట్ పాజిటివ్ బయాస్ మీద ఉంటుంది ఇండియాలో వరకు, ఎందుకంటే గ్రోత్ ఉంది కాబట్టి. బట్ వరల్డ్ వైడ్గా మార్కెట్ డల్ ఉన్న విషయం అంత ప్రపంచానికి మొత్తం తెలుసు. అది దానికి రిసెషన్ అని పెద్ద పేర్లు పెట్టడం కూడా శుద్ధ వేస్ట్. గ్రోత్ స్లో అవుతుంది మాత్రం నిజం, ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగినాయి కాబట్టి గ్రోత్ స్లో అవుతుంది. ఎందుకంటే జపాన్లో ఫస్ట్ 30 ఇయర్స్లో వడ్డీ రేట్లు పెంచుతున్నారు అక్కడ. ఓకే, అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఫస్ట్ టైం 4% వడ్డీ పట్టుకొస్తున్నారు. యూరోప్లో 4% చాలా ఎక్కువ అది. అమెరికాలో 5% మార్టిగేజ్ లోన్స్ ఎప్పుడు చూడలేదు. మొన్న జనవరిలో లాస్ట్ జనవరిలో తీసుకున్న వాళ్ళకి 1% ఇచ్చారు మార్టిగేజ్ లోన్స్, అది ఫ్లోటింగ్, ఐ మీన్ అది ఫిక్స్డ్ రేట్స్, 30 ఇయర్స్కి ఫిక్స్ చేసి ఇచ్చారు 1% చొప్పున. కాబట్టి ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగినాయి కాబట్టి డెఫినెట్గా బిజినెస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్వెంటరీ సోల్డ్ అవుట్ అవ్వకుండా డిప్రెషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాటికి టూ మచ్గా మనం రిసెషన్ పేర్లు పెట్టలేం కానీ ఎకానమీ అయితే స్లో అవుద్ది. సో అంటే ఏదైనా సరే అంటే మొత్తంగా 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత అండ్ ఇప్పుడిప్పుడే అంత రెజ్యూమ్, దాని సైడ్ ఎఫెక్ట్స్, యా దాని సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అయ్యింది. సో ఇప్పుడిప్పుడే అంత కొంచెం సెట్బ్యాక్ అవుతున్నాము. అండ్ అంటే ఇటువంటి ఇబ్బందులు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే 20లో వచ్చిన కోవిడ్ కానీ 21లో వచ్చిన కోవిడ్ చాలామంది డెఫినెట్గా అండి, మన మన చుట్టుపక్కల నవ్వే ప్రపంచంలో మనం కూడా నవ్వుతూ ఉండొచ్చేమో కానీ చుట్టుపక్కల ప్రపంచం ఏడుస్తున్న టైంలో మనం హ్యాపీగా ఉండలేము. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మనం దాన్ని తెలియలేము. అంటే ఈ ఈ వీడియో గురించి మాట్లాడుకోవడం నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్గా రైట్ డెఫినెట్లీ మాట్లాడుకోవడానికి, కానీ దీని పబ్లిక్ని మనం ఏదో ప్యానిక్ చేసేసి వాళ్ళని ఏదో భయపెట్టేసి అన్న ఉద్దేశం అయితే కాదు. రిసెషన్ వచ్చే ఛాన్స్ లేదండి. ఛాన్స్ లేదు, ఎందుకంటే బలం మేబీ 1% డౌన్ అవుతుంది ఏమో తప్ప 6-5.56 మధ్య తగ్గే ఛాన్స్ లేదు ఇండియాకి. సో మంచి గవర్నెన్స్ ఉంది, మంచి బలమైన నాయకత్వం నడుస్తుంది కాబట్టి అండ్ రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇంకా ఎక్కువ స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి. సో దీని ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా మాత్రమే తీసుకోగలదని ప్రేక్షకులను కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.